ఫుల్ బోరింగ్ మొత్తం గొడవ ఏముందండి నిన్న ఎపిసోడ్లో టార్గెట్ చేయడం అంటే అందరూ ఒకేసారి తను తప్పులు చెప్తారు చేశాడు తప్పే కదా దిత్తి సునైనా రాసినప్పుడు ఎపిసోడ్ మేము చూడలేదండి అది బిగ్ బాస్ మేబీ అప్పుడు పట్టించుకో ఇప్పుడు ఫైనల్ కదా ఫైనల్ ఎపిసోడ్స్ కదా రోల్ రైడ్ అవ్వచ్చు అందరూ అనలేదు వాళ్ళు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ మీరు ఇలా నెగిటివ్గా వచ్చి మాట్లాడడం వల్ల ఇలా జరుగుతుంది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు మేబీ అయి ఉండొచ్చు నాకేం తెలియదు అది ముందు చెప్పాలి కదా అంటే వాళ్ళు దాచుకోవచ్చు ఎక్కడైనా దాచుకోవచ్చు అని చెప్పినప్పుడు తనకి అది వాళ్ళకే తెలియాలి మనకు ఐడియా లేదు కదా అది బిగ్ బాస్ నిర్ణయం కదా మనమేం చేస్తాం మనమేం చెప్పాలి దానికి అలా లేదు కదా తనది తప్పు కాదన్నప్పుడు కౌశల్ కూడా తప్పు కాదని అనాలి కదా యాక్చువల్లీ కౌశల్ ఇస్ డిఫరెంట్ మ్యామ్ యాక్చువల్లీ కౌశల్ ఎలా చేయాలి పర్ఫెక్ట్ గా వర్క్ ఎలా ఉండాలి బిగ్ బాస్ లో ఎలా ఉండాలి అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకోవాలి అక్కడ అసలు ఏంటి అసలు నా వర్క్ ఏంటి నా డ్యూటీ ఏంటి నేను బయట ఎలా ఉన్నాను ఇక్కడ ఎలా ఉన్నాను అది క్లియర్ గా తను ఎలా ఉన్నాడు అటిట్యూడ్ అది క్లియర్ కనబడుతుంది తనీష్ ఉంటారా తనీష్ వచ్చేప్పటికల్లా ఓ ఎగ్జైట్మెంట్ అవడం ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కదా యాక్చువల్లీ అయినంటే అలా ఉండాలి మరి అంటే తను బాగా ఇబ్బంది పెడుతున్నట్టు తను అప్పుడు కూడా ఎంత పేషెన్సీగా ఉన్నారు చూసారా అలా ఉండటం అనేది పేషెన్సీ అనేది మెయిన్ దాంట్లో పేషెన్స్ ఉంది కాబట్టి తన లైఫ్ని విన్ అవుతాడు బిగ్ బాస్ షో కన్ఫర్మ్గా విన్ అవుతాడు బిగ్ బాస్ షో అనమాట అది ఒక్కొక్క టైప్ ఒక డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఏం జరుగుతాయని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరు చూపించరు కదా మనకి ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ చూపిస్తున్నారు ఏ సీన్ వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఏం జరుగుతుంది మనకు ముందేం జరిగింది వెనకేం జరిగింది కూడా మనకు తెలియట్లా మెయిన్ పర్పస్ అదనమాట అక్కడ ఏం జరుగుతుందో మనం కౌశల్ కూడా అనలేం ప్లస్ తను కూడా రోల్ లేడని కూడా అనలేము అనమాట చెప్పలేము అది వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ బిహేవియర్ బట్టి కదా యాక్చువల్లీ తాలకు వాళ్ళకి తెలిసి అక్కడ ఏం జరుగుతుందో అనేది ఐ థింక్ కన్ఫర్మ్గా కౌశలే అలా ఏం లేదు తను అంటే అందరికి పడదు లోపల మామూలుగా అతను గేమ్ కరెక్ట్గా ఆడతాడు కాబట్టి అతను టార్గెట్ చేస్తాడు పర్సనల్గా టార్గెట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏం లేదండి ఇమేజ్ ఉన్నవాడికి పీక్లో పబ్లిసిటీ ఉన్నవాడిని తొక్కాలి తొక్కితే కానీ కొద్ది క్యూరియాసిటీ ఉండిద్ది ఏది ఫైనల్స్లో ఎవడొస్తాడు అని చెప్పేది అది మెయిన్ రీజన్ బిగ్ బాస్కి అంతే ఇప్పుడు అందరికి గ్యారంటీ తెలిసిపోయింది కౌశలే విన్నర్ అని కౌశల్ విన్నర్ అని చెప్తే అసలు క్యూరియాసిటీ ఉండదు ఆ విన్నరే కదా ఇంక వదిలేస్తారు లూజ్ తీసుకుంటారు ఆ యొక్క ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడం కోసం అలా ట్రై చేస్తున్నారు అది అదేం లేదు బట్ కొద్దిగా అందరి మీద కొద్దిగా అంత మంచి ఒపీనియన్ లేదు అందరికీ అందుకే అలా చేశారు వాళ్ళు బిగ్ బాస్ అది స్వార్థంగా చేస్తుంది తప్ప న్యాయంగా చేయట్లేదు ఎదుగులాగా ఫస్ట్ బాగుంది ఎపిసోడ్ సెకండ్ వచ్చేటికి చాలా దారుణంగా చేస్తున్నారండి అది అది స్వార్థంగా చేసినట్టు ఉంటుందండి కంప్లైంట్ అంటే మనం ఏం చేయలేము కదా కెమెరా లేని దానికి అది కెమెరా ఉందనుకోండి కంప్యూటర్ చూసి చూడొచ్చు మనం కెమెరా లేదా మనం ఏం చేయలేము కదా అది కానీ స్వార్థంగా కెప్టివ్ చూస్తున్నారు కౌశల్ మాత్రం చాలా మేము అదేనండి ఫస్ట్ నుంచి కూడా కౌశల్ గారిని స్వార్థంగా చూస్తున్నారు తప్ప ఒక కష్టపడదు అని చూడలేదు అండి ఆయన్ని ఒక హాస్పిటల్ ఎందుకు ప్రతిదీ కూడా అన్ని ప్రతి వాళ్ళు రెడ్యూ చేస్తున్నారు ఆయన్ని ఇంకో ఎందరో గ్రూప్గా అయిపోయారు సామ్రాడ్డి కానీ దీప్తి కానీ వెళ్ళి అందరూ గ్రూప్గా తయారైపోయి ఆమె ఒకరినే బయట అవాయిడ్ చేస్తున్నారు అన్నమాట ఇది కౌశల్ అన్ని రూల్స్ బాగా పాటిస్తాడు ఎప్పుడు అందుకే ఈసారి కాకపోతే కొంచెం ఓవర్ అవ్వడం వల్ల రూల్స్ ఎక్కువ వేరే రూల్స్ అనుకోవడం వల్ల క్యాప్టెన్సీ టాస్క్లో ఇదయింది అంతే కౌశల్ ఎప్పుడు ఏం చేసినా బాగానే చేస్తాడు కానీ మొన్న దాంట్లో మాత్రం సరిగ్గా చేయలేదు రూల్స్ చదివారు కానీ వాళ్ళ క్లారిటీ లేకపోవడం వల్ల సరిగ్గా టాస్క్ కంప్లీట్ చేయలేకపోయారు ఆర్మీ కదా ఫాలోయింగ్ మాత్రం అతను ఓన్గా బాగా స్టార్టింగ్ అయితే ఎన్టీఆర్ అంత చేయలేడేమో అనుకున్నాము బాగానే చేస్తున్నాడు రూల్స్ అందరూ బ్రేక్ చేస్తారు కౌశల్ చేశాడు కాబట్టి తను అలా హైలైట్ చేశారు నాకు నిన్న అదే అనిపించింది నాని కావాలనే కౌశల్ టార్గెట్ చేసినట్టు దాని ముందు ఇంకా చాలా మంది అలా అంటూనే ఉన్నారు కానీ పర్టికులర్గా తినన్నందుకే పట్టించుకున్నారు ఎక్కువ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి